ఢిల్లీ లో బీఆర్ఎస్ కేంద్ర పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ వేళ మనోళ్లు ఢిల్లీ లో సందడి చేశారు. బుధవారం ఉదయం 12:37 పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం కోసం పెద్దపల్లి జిల్లా నుండి మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేష్ నేతకాని, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, బాల్క సుమన్, జెడ్పీ చైర్మన్ పుట్టమధు ఇంకా పలువురు ఒక రోజు ముందే వెళ్లారు. ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి కార్యాలయం బుధవారం 12:37 బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు వేద బ్రాహ్మణుల పూజా కార్యక్రమాల మధ్య పార్టీ కార్యాలయంను ప్రారంభించారు. అక్కడ ఢిల్లీలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవ ఉత్సాహంలో పాల్గొనేందుకు పెద్దపల్లి నుండి పెద్ద సంఖ్యలో నాయకులు ఖుషీగా తరలివెళ్లారు. పెద్దపల్లి ప్రాంత నాయకులు మంత్రి కొప్పుల ఈశ్వర్, జెడ్పీ చైర్మన్ పుట్టమధు, స్థానిక ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు, ఎంపీ వెంకటేష్ నేతకాని, ఇంకా నాయకులు రఘువీర్ సింగ్, ఆకుల వివేక్ పటేల్, కొంకటి లక్ష్మీనారాయణలు సహా పలువురు ఇక్కడి నుండి ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం రాత్రి కొందరు, సోమవారం రాత్రి కొందరు ఢిల్లీలో జరిగే కేంద్ర పార్టీ కార్యాలయ ఓపెనింగ్కు తరలివెళ్లారు. ఢిల్లీలో జాతీయ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ దృష్ట్యా దానికి పెద్దపల్లి నియోజకవర్గంలోని జూలపల్లిలో జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ కేసీఆర్ చిత్రపటంపై పాలు పోసి స్వీట్లు పంపిణీ చేశారు. 2001లో ఆరంభించిన టీఆర్ఎస్ పార్టీ 22 ఏళ్ల తర్వాత జాతీయ స్థాయిలో రాజకీయాలను చక్రం తిప్పేందుకు బీఆర్ఎస్ ప్రారంభిస్తున్నారని ఆ పార్టీ బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. తెలంగాణలో రైతు బంధు, దళిత బంధు, రైతులకు ఉచిత కరెంట్ లాంటి పథకాలు దేశవ్యాప్తంగా అందించి పేదరిక నిర్మూలనే ధ్యేయంగా బీఆర్ఎస్ను ప్రారంభిస్తున్నట్టు ఎమ్మెల్సీ భానుప్రసాదరావు తెలిపారు. టీఆర్ఎస్ సర్కార్ తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఫలాలు దేశవ్యాప్తం చేసేందుకు కేసీఆర్ వ్యూహరచన చేశారని భానుప్రసాద్ అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రారంభించిన తొలినాళ్లలోనూ నవ్విన ప్రతిపక్షాలకు తెలంగాణ సాధనతో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందని, ఇప్పుడు బీఆర్ఎస్ సమయంలో కూడా తక్కువ అంచనా వేస్తున్న పార్టీలకు బీఆర్ఎస్ దశ దిశ నిర్దేశించే రోజులు వస్తున్నాయని జూలపల్లి జెడ్పీటీసీ లక్ష్మణ్ జోష్యం చెప్పారు. జూలపల్లిలో పాలాభిషేకం సందర్భంగా జెడ్పీటీసీ లక్ష్మణ్ ఇలా అన్నారు. నమస్కారం. ఈరోజు ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 12:37 బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ గారు పార్టీని స్థాపించి ఈ నెల 7న పార్టీ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే దసరా రోజున పార్టీని ప్రకటించి ఈ డిసెంబర్ 7వ తారీఖున పార్టీని ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ఢిల్లీలో మన బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని రాజశ్యామల యాగం చేసి శాస్త్రోక్తంగా పూజలని నిర్వహించి ఈరోజు ప్రారంభించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు వారి ప్రస్థానం చూస్తే చాలా గొప్పగా ఉన్నది. 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి 13 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని బంగారు తెలంగాణ లక్ష్యంగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు. అలాగే ఆ రోజులలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం ఎంత ముఖ్యమో, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని స్థాపించి దేశంలో చురుకైన పాత్ర పోషించి దేశాన్ని పాలించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎక్కడో చూసినా కానీ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలను కడుపున పెట్టి సాదుకుంటారు. రైతాంగానికి ప్రత్యేకంగా రైతు బంధు పథకం తీసుకొచ్చి పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి 5,000 చొప్పున, ఒక పంటకు 5,000, రెండు పంటలకు కలిపి 10,000 చొప్పున సాయం అందిస్తూ ఉన్నారు. అలాగే రైతాంగానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అందిస్తూ ఉన్నారు, అది కూడా ఉచితంగా. అలాగే రైతు బీమా, అనుకోని పరిస్థితులలో రైతు ప్రమాదవశాత్తు చనిపోతే వారం తిరిగే లోపల ఆ కుటుంబానికి 5 లక్షల ఆర్థిక భరోసా ఇచ్చే విధంగా రైతు బీమాను కూడా, ఆ పథకాన్ని కూడా తీసుకొచ్చారు. అలాగే వివిధ రంగాలకు, అన్ని కులాలకు సంబంధించి కూడా సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అందరూ ఆర్థికంగా, తెలంగాణ ప్రజలు ఆర్థికంగా ఎదిగే విధంగా చేస్తూ ఉన్నారు. ఇటువంటి సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే కేసీఆర్ గారు కేంద్రంలో కీలకమైన పాత్ర పోషించి ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉన్నది. దానికోసమే ఈ బీఆర్ఎస్ పార్టీని స్థాపించి ముందు తీసుకెళ్తూ ఉన్నారు. రైతాంగాన్ని, ముఖ్యంగా రైతాంగాన్ని, దేశంలో ఉన్న రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అనేక పథకాలు తీసుకురావాలని ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ చూసినా రైతుల ఆత్మహత్యలు వివిధ రాష్ట్రాలలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని
మనకు అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తూ రోల్ మోడల్గా దేశానికి రోల్ మోడల్గా నిలిపారు. ఇదే విధంగా దేశానికి